చెర్లపల్లి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చిన పట్నం నరేందర్ రెడ్డి. పోలీసులు తన పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్యలు. కేటీఆర్ పేరు, కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న పట్నం. కేసు గురించి పోలీసులకు తానేమీ చెప్పలేదని క్లారిటీ. పట్నం నరేందర్ రెడ్డిని 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. విచారణ సోమవారానికి వాయిదా వేసిన వికారాబాద్ కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావుకు హైకోర్టులో స్వల్ప ఊరట. సోమవారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగింపు. గతంలో అనారోగ్య కారణాలతో భుజంగరావుకు బెయిల్. మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు నిరాకరించిన నాంపల్లి కోర్టు బెయిల్ పొడిగించాలి అంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్కు మరోసారి హైడ్రో అధికారులు. పద్మావతి నగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి ప్రభుత్వ భూములు కబ్జా చేశారు అంటూ ఫిర్యాదు. కమిషనర్ ఆదేశాలతో పలు కాలనీల్లో స్థలాలను పరిశీలించిన హైడ్రో అధికారులు హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో కందకం తీయడంపై అధికారుల ఆరా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో స్థానికుల ఆందోళన. పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. 5000 ప్లాట్లు మురికి నీటితో నిండిపోయాయని నిరసనలు. చెరువుకు అలుగులు ఏర్పాటు చేసి నీటిని తొలగించాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ధర్నా. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఎంప్లాయీస్. వికారాబాద్ జిల్లా లగచల్ల ఘటనపై నిరసనలు. దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సిపిఎం ప్రజా పోరు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్. కరెంటు ఛార్జీలు 17,000 కోట్లు మోపిందని నేతల ఆగ్రహం. ఏలూరు జిల్లా కేంద్రంలో ఘరానా దొంగ అరెస్ట్. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న యువకుడు. నిందితుడి నుంచి 25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మారలేదు అంటున్న గ్రామస్తులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కలకలం. లిక్కర్ షాపులను టార్గెట్ చేసిన దొంగలు. 3 మద్యం దుకాణాల్లో దుండగుల చోరీ. షెడ్డును కట్ చేసి దోపిడీకి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైసీపీ నేతల భేటీ. పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమావేశం. నీటి సంఘం ఎన్నికలపై అందరూ దృష్టి సారించాలన్న నేతలు. ఖమ్మం జిల్లాలో లింగన్నపేట సిపిఎం మహాసభ. గ్రామంలో ఎర్ర జెండాలతో కార్యకర్తల భారీ ప్రదర్శన. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్. నంద్యాల జిల్లాలో నవనంది క్షేత్రాలు. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా నందుల ప్రదర్శన. ప్రథమ నంది నుంచి మహానంది వరకు ప్రదక్షిణ.